హలో అందరికీ. ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో చట్నీ లేదన్నమాట, అందుకని బీరకాయ తీసుకొచ్చాను. దాంతో అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ బీరకాయ పచ్చడి అయితే మాత్రము ఇడ్లీలోకి దోశలోకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే రైస్లోకైనా కూడా తినొచ్చు. కాకపోతే రైస్లో తినాలి అంటే కొంచెం ఉప్పు కారాలు అనేటివి అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇడ్లీ దోశల్లోకి అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నా పర్లేదన్నమాట. ఫస్ట్ అయితేనేమో బీరకాయని నీట్గా కడిగేసుకోండి. పైన ఉన్నటువంటి పీలు అయితే కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎక్కువ మంది అయితేనేమో బీరకాయనంతా కర్రీలో యాడ్ చేసుకొని పైన ఉన్నటువంటి తప్పుకుంటుంది కదా, దాంతో మాత్రమే పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు. దాంతో అంత మంచి టేస్ట్ ఉండదేమో అని చెప్పి అయితే నేను హోల్ బీరకాయని యాడ్ చేస్తూ ఉన్నాను. బీరకాయని ఇలా హాఫ్స్గా కట్ చేసుకొని కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదన్నమాట. ఎలాగో మనము కుక్ చేసుకొని గ్రైండ్ చేసేస్తాం కాబట్టి మీరు కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను. బీరకాయలో అయితే ఎక్కువగా చేదు ఉంటుంది, అందుకని మీరు స్టార్టింగ్ ఎడ్జ్ కట్ చేస్తారు కదా, కట్ చేసినప్పుడే ఒకసారి అయితే టేస్ట్ చెక్ చేసుకోండి. అప్పుడే మీకు తెలిసిపోద్ది బీరకాయ చేదుందా లేదా అనేసి. ఇప్పుడు మీరు చెక్ చేయకపోయినా ఒకసారి కుక్ చేస్తూ ఉంటారు కదా బీరకాయని, అప్పుడైతే మాత్రము చేదుంటే అసలు కుక్ అవ్వనే అవ్వదు, ఎంతసేపు అయినా సరే అలాగే ఉంటుంది. మంచిగా ఉంది బీరకాయ అంటే మాత్రము ఫాస్ట్గా ఒక 4 మినిట్స్లోనే మగ్గిపోతుంది అన్నమాట మనం ఆయిల్లో వేసి కుక్ చేసేటప్పుడు. బీరకాయనైతే నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను, దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో అయితే కట్ చేసి పెట్టినటువంటి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేయండి. ఊరికే మీరు మిక్స్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. బీరకాయ ముక్కలు యాడ్ చేసి మూత పెట్టేసుకొని అయితే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగే వదిలేసేయండి. కొంచెం సేపటికైతే ఫాస్ట్గానే మగ్గిపోతాయి. నేనైతే దీనిలో కొంచెము చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు చింతపండు వద్దు అంటే ఒక 2 టమాటోలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, పులుపు వచ్చేస్తుంది. ఐకియాలో అయితే నేను ఈ వెజిటేబుల్ స్టీమ్ చేసుకునే దానికోసం కొనుక్కొచ్చుకున్నాను. ఇదైతే మాత్రము చాలా మంచిగా ఉందన్నమాట. నాకు చూడడానికి ఒక లోటస్ ఫ్లవర్ లాగా అనిపించింది అని చెప్పి అయితే తీసుకొని వచ్చాను. ఇప్పటికైతే ఇంకా వాడలేదన్నమాట. ఈరోజే దాన్ని ఓపెన్ చేసేసి దీనిలో అయితే స్వీట్ పొటాటోస్ బాయిల్ చేద్దాము, ఎలా వస్తుందో అని అయితే చెక్ చేస్తూ ఉన్నాను. మనం స్టీమ్ చేసుకున్నప్పుడు ఇదైతే చాలా హాట్గా ఉంటుంది కదా, మనం హ్యాండ్తో పట్టుకోవడం కష్టం కాబట్టి వాళ్ళైతే ఇలా హుక్ కూడా ఇచ్చారనమాట. నాకు ఈ హుక్ అయితే చాలా బాగా నచ్చింది. మనం చేయలు కాల్చుకోకుండా చాలా ఈజీగా ఉండదన్నమాట తీసేయడం కోసం. అయితే స్వీట్ పొటాటోస్ని అయితేనేమో నేను ఇలా పెట్టేసాను కడిగేసి. స్టార్టింగ్ ఎడ్జ్ అయితే కూడా కట్ చేసేస్తూ ఉన్నాను. అవి వాళ్ళంతకుముందు ఎప్పుడో కట్ చేసి ఉంటారు కదా, అవి కొంచెం పోయినట్టుగా ఉంటాయి అని చెప్పి అయితే ఆ పార్ట్ వరకు తీసేశాను. తీసేసి మూడింటిని అయితే వాటిలో పెట్టేసి మనం ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఏదైనా గిన్నెలో అయినా పెట్టయితే కుక్ చేసేయచ్చు. నాకు దీనిలో నచ్చిన పార్ట్ ఏమన్నా ఉంది అంటే మనం ఎంత చిన్న గిన్నెలో పెట్టా అది అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట సైజు. అది నాకు చాలా బాగా నచ్చింది. బీరకాయ ముక్కలు అయితే మాత్రము కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒకసారి అయితే కిందకి పైకి మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే పక్కన వాటర్ లాగా వస్తున్నాయి కదా, ఆ వాటర్ వచ్చా కానీ ఏం పర్లేదు. మనము గ్రైండ్ చేసేటప్పుడైతే ఇంకా వాటర్ లాంటిది ఏది యూజ్ చేయము. ఆ బీరకాయలోంచి వచ్చేటువంటి వాటర్తోనే మనం పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము. నేనైతే ఒక పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఇలా పచ్చడిలో యాడ్ చేసుకోవడం కోసము. ఆవాలు, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వీటినన్నిటినీ అయితే డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఈ పౌడర్ని అయితే నేను ఏదైనా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు 1 స్పూను లేదంటే 2 స్పూన్లు యాడ్ చేసుకుంటాను అన్నమాట. మనం తీసుకున్నటువంటి పచ్చడి క్వాంటిటీని బట్టి అయితే ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటాను. దీనిలో స్పైసీనెస్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం కొంచెంగానే యాడ్ చేస్తాను అన్నమాట. నాకు సరిపోలేదు కారం అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఓన్లీ బీరకాయతోనే పచ్చడి చేస్తే తినడానికి అంత మంచి టేస్ట్ ఉండదు, అందుకని వేయించినటువంటి పీనట్స్ ఉంటాయి కదా వాటిని కూడా అయితే కొన్ని యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ పీనట్స్, ఈ పౌడరు రెండింటిని యాడ్ చేసి అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అవి బాగా గ్రైండ్ అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే గ్రైండ్ చేసుకోండి. దీనిలో అయితే నేను పోపు కూడా పెడుతూ ఉన్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేశాను అన్నమాట. దీనిలో అయితే నేను ఇంగువు లాంటిది ఏది యాడ్ చేయలేదు. బీరకాయ పచ్చళ్ళు అయితే మాత్రము ఇంగువు యాడ్ చేస్తే మీకు చేదనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, అందుకని నేనైతే ఇంగువు మాత్రం యాడ్ చేయను బీరకాయ పచ్చళ్ళలో. మిగతా ఏ పచ్చళ్ళు అయినా మీరు తిరుగుమాత వేసుకునేటప్పుడు అయితే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. తిరుగుమాత కూడా యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేస్తూ ఉన్నాను. ఈ పచ్చడి అయితే మాత్రము ఒక 3-4 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది.
స్వీట్ పొటాటోస్ని అయితే మాత్రము ఒక 15 to 20 minutes అయితే కుక్ చేసేసుకోండి. అవైతే మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే నేను వాటిని బయటికి తీసేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను హోల్గా అలాగే పెట్టేశాను. అవి కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉన్నింది. అందుకని అయితే మధ్యలో తీసి ఒక స్వీట్ పొటాటోని 2 halves కట్ చేసి అయితే పెట్టేశాను. ఫాస్ట్గానే కుక్ అయిపోయాయి. ఈ మధ్య ఒక రోజు అయితే నాకు షాప్లో ఆర్గానిక్ గ్రీన్ బీన్స్ కనిపించాయన్నమాట. ఈ ఆర్గానిక్ బీన్స్ అయితే మాత్రము ఎక్కువగా కనిపించవు, అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటాయి. అందుకని అయితే ఒక 2 packets తీసుకొని వచ్చి ఫ్రీజర్లో వేసేసాను. వాటిని అయితే ఈరోజు కొన్ని బయట తీస్తున్నాను అన్నమాట. ఈరోజు బీన్స్ కర్రీ లాగా చేద్దాము అని చెప్పేసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడితేనేమో ఒక 3-4 days కల్లా పోతూ ఉన్నాయి బీన్స్. అందుకని ఫ్రీజర్లో వేస్తే మాత్రము చాలా ఎక్కువ రోజులే ఉంటున్నాయి. వాటిని అయితే కొంచెం తీసి బయట పెట్టేశాను. మా బ్రేక్ఫాస్ట్ తినడం అయితే కూడా అయిపోయిందనమాట. నేనైతే ఈరోజు బీన్స్ కర్రీ చేద్దామని చెప్పేసి బీన్స్ బయట పెడితే మా అమ్మ అయితేనేమో నిన్న చికెన్ పెట్టలేదు కదా, ఈరోజు అయితే నాకు బిర్యానీ పెట్టు అని చెప్పింది. అందుకని అయితే నేను ఇప్పుడు చికెన్ బయట పెట్టేసుకున్నాను. బీన్స్ని అయితే కొంచెము స్టీమ్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. రేపైనా దాంతో కర్రీ చేసేస్తాను. నాకు కనుక బాగా నచ్చింది ఏదైనా వస్తువు అంటే దాన్ని మాత్రము ఎక్కువసార్లే వాడతాను. అసలు నచ్చలేదు అంటే ఫస్ట్ టైం వాడిన తర్వాత ఇంకా అసలు దాన్ని టచ్ కూడా చేయను అనమాట. ఈరోజే కొత్తగా తెచ్చినటువంటి వస్తువు కాబట్టి దాన్ని అయితే ఎక్కువగానే వాడుతూ ఉన్నాను. ఈరోజు స్వీట్ పొటాటోస్ అయితే నేను నా బ్రేక్ఫాస్ట్కి తిన్నాను. వాళ్ళిద్దరికీ అయితే ఇడ్లీలు పీరకాయ పచ్చడి వేసి అయితే పెట్టేశాను. నాకు ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితేనేమో నిన్న చేసినటువంటి దొండకాయ రైస్ ఉంది, ప్రసాదం చేసినటువంటి పులిహోర కూడా ఉందన్నమాట. ఈ రెండింటిని కలిపైతే ఈరోజు నా ఆఫ్టర్నూన్ లంచ్కి నేను తినేయాలి. ఈ రైస్ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పి అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్వీట్ పొటాటో తినేసి కామ్గా అయిపోయాను. ఎక్కువగా ఆకలేస్తే రైస్ మొత్తం తినేయచ్చు అని చెప్పి అలా చేశానన్నమాట. ఇంకైతే నాకు చికెన్ నార్మల్కి రావడానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది. అందులోనూ రైస్ ఇప్పుడే సోక్ చేసినా అనమాట. అందుకని ఈ టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే కిచెన్ కొంచెము క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే నేను ఈ మసాలా డబ్బాని అవన్నీ పెట్టే ర్యాక్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. మసాలా డబ్బాని వాడి కూడా అయితే 1 year నుంచి వాడుతూ ఉన్నాను అనమాట. దానిలో అప్పుడప్పుడు ఇలా తుడిచేస్తాను. పెద్దగా వాటర్ వేసి అయితే ఏమీ కడగాల్సిన అవసరం లేదనమాట. వెట్ పేపర్తో కనుక తుడిచేస్తే చాలు, మంచిగా వచ్చేస్తుంది. మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు. నేను ఎక్కువగా వాడేటువంటి ర్యాక్ అయితే మాత్రము ఆ ర్యాకే అనమాట. దానిలో అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను దుమ్ము అనేది ఏదన్నా పడితే. ఆ ర్యాక్లో నేను ఎక్కువగా ఆనియన్ స్టోర్ చేస్తూ ఉంటాను, లేదంటే గార్లిక్ ఏదైనా హాఫ్ మిగులుంటాయి కదా వాటిని అయితే స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. వాటిలోంచి వచ్చేటువంటి దుమ్ము మాత్రమే ఉంటుంది. వాటిని అయితే నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. మీకు ఇప్పుడైతే ర్యాక్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ర్యాక్ లోపల అయితే మాత్రము కొంచెం కూడా దుమ్ము అనేది అసలు ఉండనే ఉండదు. ఆనియన్ తపకలు లేదంటే గార్లిక్ తపకలు అయినా కూడా అవి మనం పైన వేసినటువంటి షీట్ మీద మాత్రమే ఉంటాయి. లోపల ఉన్నటువంటి ర్యాక్ మీదకైతే అసలు వెళ్ళనే వెళ్ళవు. ఇలా లోపలికి వెళ్లకుండా ఉండాలి అంటే మీరు మాత్రం లోపల వేసేటువంటి షీట్ ఉంటుంది కదా, అది చాలామంది ఏం చేస్తారంటే కింద వరకు మాత్రమే కవర్ అయ్యేలాగా వేస్తారు. నేనైతే సైడ్స్ కూడా కవర్ అయ్యేలాగా వేస్తాను అనమాట. ఇప్పుడు మీకు అది చూడడానికి ర్యాక్ షేప్లోనే ఉంటుంది. అలా ఎడ్జిల్లో కవర్ అవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం పడేదన్న దుమ్ము కూడా లోపల దాకా వెళ్ళదు, ఆ పైన షీట్ మీదే ఉంటుంది. మనం వెంటనే తీసైతే నీట్గా తుడిచేసుకోవచ్చు. లోపల పెట్టేటువంటి షీట్ని అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కట్ చేస్తాను అనమాట. మీరు కరెక్ట్గా షేప్ పెట్టి కట్ చేస్తే అది కొంచెం గ్యాప్ వచ్చేసి ఉంటుంది, ఆ గ్యాప్లోంచి అయితే దుమ్మంతా కిందకి వెళ్ళిపోతుంది. నాకైతే కొంచెం షీట్ ఎక్కువైనా పర్లేదు, కొన్ని ఎక్కువగా కొనుక్కోవచ్చు. ఇలా క్లీనింగ్ అనేది అయితే కొంచెం కష్టం కాబట్టి నేను ఫస్టే ఇలా చేసేస్తాను. అయితే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఈ ర్యాక్లో అయితే నేను ఎక్కువగా మిగిలినటువంటి జీలకర్ర కానీ లేదంటే పీనట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కూడా దానిలోనే స్టోర్ చేసేస్తాను. దానిలో కొంచెం అయితే దుమ్ము ఉంటుంది. మీకు ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేసినా కానీ కింద దాకా అయితే అసలు వెళ్ళనే వెళ్ళదు. ఇక్కడైతే మనం ఒక్కరమే ఉంటాం కాబట్టి మనకి ఇంకెవరు తోడుండరు కదా పని చేయడం కోసము. క్లీనింగ్ అనేది అయితే చాలా పెద్ద కష్టమైపోతుంది. కుకింగ్ మాత్రము ఎలాగో ఒకలాగా చేసేసుకుంటాం కానీ క్లీనింగ్ చేయడమే కష్టము. నేనైతే మాత్రము క్లీనింగ్కి ఈజీగా ఉండేలాగైతేనే చూసుకుంటాను. అందుకనే ఇల్లు నీట్గా కనిపిస్తుంది అనమాట. జీలకర్ర ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసినప్పుడు నేను ఒక గ్లాస్ జార్లో పోసేసి స్టోర్ చేసేస్తాను. ఏదైనా కొంచెం మిగిలింది అంటే అప్పుడప్పుడు వాడేసుకోవచ్చు అని చెప్పి అయితే పక్కన పెట్టేస్తానమాట. పోపు దినుసులు ఇంకా గరం మసాలాలు అవన్నిటినీ అయితే మాత్రం నేను ఈ మసాలా డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటాను. మనం ఒక బాక్స్ ఓపెన్ చేస్తే చాలు, మనకు అన్నీ కావాల్సినటువన్నీ మసాలాలు దొరికేస్తాయి. అలా కాకుండా చిన్న చిన్న డబ్బాల్లో విడివిడిగా పెట్టాము అనుకోండి, వాటి మూతలు తీయడానికి వేయడానికే టైం ఎక్కువ తీసేసుకుంటుంది.
అందుకని అయితే నేను ఒక 2-3 మసాలా డబ్బాలు కొనేసి వాటిలోనే స్టోర్ చేసేస్తాను. ఈ మసాలా డబ్బాకి పోన్ మిగులుతాయి కదా, వాటన్నిటినీ అయితే నేను పెద్ద డబ్బాల్లో స్టోర్ చేసేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే తీసి వీటిలో పోసుకుంటూ ఉంటాను అన్నమాట. నాకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు మీకైతే దగ్గర నుంచి కూడా చూపించాను చూడండి, ర్యాక్ అంతా ఖాళీ చేస్తే దానిలో అసలు ఏది ఉండదు మీకు ట్రాష్ అనేది అయితే మాత్రము. అన్ని ర్యాక్స్ని అయితే నేను ఒకే రోజు ఏమీ క్లీన్ చేయను, ఒక 4-5 ర్యాక్లు ఒక రోజు క్లీన్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల అయితే మనము పని చేసాము అన్నటువంటి ఫీలింగ్ కూడా మనకు రాదు. అలా అని ఎప్పుడు కూర్చొనే ఉన్నాము అనుకోండి, ఏదో ఒక్కరోజు అంతా క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇలా అయితే నేను కొంచెం కొంచెంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. స్టవ్కి అయితే ఇటు సైడ్ ఉన్నటువంటి 2 ర్యాక్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకొక 4 ర్యాక్స్ ఉన్నాయి. వాటిలో అయితే నేను ఒక 2 ర్యాక్స్ మాత్రమే నా గంటెలు అవన్నీ వాడుకోవడం కోసం అయితే పెట్టుకున్నాను. అవి అయితే ఎప్పుడూ నీట్గానే ఉంటాయి. ఇంకొక సైడ్ ర్యాక్లో అయితే మాత్రము కొన్ని స్నాక్ బౌల్స్ అయితే పెట్టాను. ఇంకొక ర్యాక్లో అయితే స్నాక్స్ ఉంటాయన్నమాట. మా ఇంట్లో అన్నిటికన్నా మెస్ అయ్యే ర్యాక్ ఏదైనా ఉంది అంటే అది ఈ స్నాక్ ర్యాకేను. మా అమ్మ అయితే కింద పోస్తూనే ఉంటుంది, నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఆ 4 ర్యాక్స్కి కింద అయితేనేమో నా కిచెన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాను అన్నమాట. కుక్ చేసుకునే వాటికి వాడేటివి మాత్రమేను. వీటిని అయితే నేను ఇంట్లో చేరిన రోజు సర్దాను. ఇప్పటికైతే మేము ఇంట్లో చేరి ఒక 3 ఇయర్స్ అయిపోతుంది అన్నమాట. ఒక్కరోజు కూడా నేను వీటన్నిటినీ బయట తీసి నీట్గా అయితే ఏమీ తుడవలేదు. నేను ఇన్ని రోజులు తుడవకపోయినా మీకు ఆడ చూడడానికి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎందుకంటే నేను ఇవన్నీ రోజు వాడుకునే గిన్నెలు అయితే మాత్రం ఇవేనన్నమాట. అంటే ఏ రోజు వాడుకుంటానో ఆ రోజు ఆ గిన్నె తీస్తాను, కడిగేస్తాను. నాకు తీసినప్పుడు అక్కడ ఏదైనా దుమ్ము కనిపించింది అంటే వెంటనే తుడిచేస్తానన్నమాట. నేనైతే వంటకు వాడేటివి 75% అయితే మాత్రము స్టెయిన్లెస్ స్టీలే ఉంటాయి. ఒక 25% మాత్రమే నాన్ స్టిక్ ఉంటుంది అన్నమాట. ఆ నాన్ స్టిక్ కూడా ఎక్కువ ఏమి ఉండవులేండి, 4 or 5 ఉంటాయి మా ఇంట్లో అంతేను. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కొనాలి అంటే అవి ఎలా ఉండేలాగా కొనుక్కోవాలో అయితే మీతో షేర్ చేస్తాను. ఈ హ్యాండిల్ అనేది అయితే మాత్రము చెక్ ఉండేలాగా అయితే అసలు కొనొద్దు. మనం ఎప్పుడైనా తెలియకుండా మంట హై ఫ్లేమ్లో పెట్టామో అనుకోండి అవి అయితే మాడిపోతూ ఉన్నాయి, ఆ చెక్క మాత్రమే మాడుతుంది. దాంతోపాటు పైనటువంటి లిడ్ ఉంది కదా, ఆ లిడ్ అయితే కూడా ఇందాక మీకు చూపించాను కదా, అలా ఉంటే మాత్రం అసలు కొనకూడదు అన్నమాట. అవేమవుతున్నాయంటే మనం వాటర్ పోసి స్టీమ్కి పెడతాం కదా, బాయిల్ వచ్చేటప్పుడు అయితే పైనటువంటి లిడ్ అంతా నీట్గా కదిలిపోతూ ఉంది. అలా కదలడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి వాటర్ అంతా బయట వచ్చి మన కిచెన్ మీద అంతా పడిపోతున్నాయి. స్టవ్ మీద మనం తుడుచుకోవడం అయితే కొంచెం కష్టమవుతూ ఉందన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, లిడ్ అయితే ఇలా లోపల దాకా వెళ్ళిపోవాలి. అలా వెళ్తే మనకు బయటకు అయితే వాటర్ ఏమీ రావు, మంచిగా కుక్ అవుతాయన్నమాట. స్టీమ్ కూడా ఏది వెళ్ళదు కాబట్టి ఏ వెజిటేబుల్స్ అయినా సరే రైస్ అయినా సరే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువగా బాయిల్ అయిపోతుంది అంటే మాత్రము ఏ లిడ్ లోపల నుంచి అయినా వాటర్ అనేది అయితే బయట వస్తుంది. కాకపోతే ఇంకా ఫస్ట్ దాంతో చూపించిన దాంతో పోల్చుకుంటే, రెండోసారి చూపించాను కదా లిడ్ దాంతో అయితే మాత్రము కొంచెం బెటర్గా ఉంది అనిపించింది అన్నమాట నాకైతే. కూరలు లాంటివి వండుకునే దానికోసం కనుక మీరు స్టెయిన్లెస్ స్టీల్ కొంటున్నారు అంటే వాటి షేప్ అయితే మాత్రము కొంచెం వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. కింద షేప్ అయితే చిన్నగా ఉండి పైకి కొంచెం పొడవుగా వచ్చేసింటుంది అనుకోండి, అవి అయితే అంత మంచిగా కుక్ అవ్వవు. వెజిటేబుల్స్ అనేటివి కొంచెం ఫ్లాట్గా ఉండాలన్నమాట. అలాగున్నప్పుడు అయితే మీకు మంచిగా కుక్ అవుతుంది. అలా ఫ్లాట్గా ఉంది కదా అని చెప్పి అయితే మాత్రం మరి ఇలాంటి ప్యాన్స్ అయితే మాత్రం అస్సలు కొనద్దు. ఇప్పుడు నేను బయట తీసాను కదా ఈ ప్యాను, దీనిలాంటిది కొంటే ఏమవుతుంది అంటే సైడ్ అంతా బర్న్ అయిపోతుంది అన్నమాట. నేను రోజు కర్రీస్ చేస్తాను కదా ప్యాన్స్, అవి అయితే మాత్రము చాలా మంచిగా ఉన్నాయి. అలాంటి షేప్లో ఉండేలాగైతే కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూపించేటువంటి ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లో అయితే మీరు వాటర్ లాంటిది ఏదైనా యాడ్ చేసి కుక్ చేస్తున్నారు అంటే అలాంటి వాటిలో అయితే మాత్రం మంచిగా కుక్ చేసుకోవచ్చు. ఏదైనా డ్రై ఐటమ్ చేద్దాము ప్యాన్ కదా ఇది, ఫ్రై ఐటమ్స్ చేసుకున్నాము అంటే మాత్రము అసలు రానే రాదనమాట ఫ్రై ఐటమ్స్ ఏవి. నేనైతే మాత్రము ఏ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె కొన్నా కానీ అది కింద బాటమ్ పార్ట్ ఊడొస్తున్నా సరే దాన్ని అయితే వాడుతూనే ఉంటాను. ఎన్ని రోజులు కూడొస్తావు అని చెప్పి అయితే అనుకుని వాడుకుంటూనే ఉంటానన్నమాట. ఎగ్స్ బాయిలింగ్ పెట్టుకోవడం కోసము లేదంటే టీ పెట్టడం కోసము వాటి కోసం అయితే వాడుతూనే ఉంటాను. నాకు క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది చిన్న చిన్నవి అయితే అని చెప్పి. నేను రోజు రెగ్యులర్గా వాడుకునేటివి అయితే మాత్రమే నాకు హ్యాండీగా ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టుకుంటాను. అసలు వాడిన ఐటమ్స్ ఏదన్నా ఉన్నాయి అంటే మాత్రము వాటిని పైన తీసుకెళ్ళి స్టోర్ చేసేస్తాను అనమాట. అవి అసలు నాకు కంటికి కూడా కనిపించకూడదు. అలా అవి ఉన్నాయో అనుకోండి వీటి కోసం తీయబోయి వాటిని తీస్తాము, మళ్ళీ పెద్దగా పనులు అవుతాయి అని చెప్పి అయితే వాటిని దూరంగా పెట్టేసుంటాను ఫస్టే. రెగ్యులర్గా వాడుకునేటువంటి గిన్నెలు అయితే మాత్రము నేను కడిగిన దానికి ఆపోజిట్లో పెడతానమాట. అంటే అక్కడ నుంచి తీసి ఇక్కడ సర్దుకునేలాగా ఉండాలి అని చెప్పేసి ఈ కార్నర్లో ఉండేటివి అయితే మాత్రం నేను ఎప్పుడో ఒకసారి వాడేటివి. నా దగ్గర అయితే కొన్ని ఐరన్ ప్యాన్స్ కూడా ఉన్నాయి,
వాటికైతే మాత్రము సీజనింగ్ చేసి పెట్టేసి కొన్ని ఇయర్సే అయిపోయింది, అయినా కానీ ఇప్పటికీ చాలా మంచిగానే ఉన్నాయన్నమాట. ఎప్పుడో ఒకసారి వాడతాను కానీ రెగ్యులర్గా అయితే ఏమీ వాడను. ఇప్పుడు రెగ్యులర్గా వాడేటువంటి ప్యాన్ అయితే ఇక్కడ మీకు చిన్నది కనిపిస్తుంది కదా, దానిలో అయితే ఆమ్లెట్ వేసుకోవడం కోసం మాత్రమే వాడతాను. అది నాకు ఈజీగా తీసుకునేలాగుండాలి అని చెప్పి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు ఆ ప్యాన్ పక్కన స్పేస్ కనిపిస్తుంది కదా, ఆడైతే ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ రావాలన్నమాట. ఇడ్లీ కుక్కర్ వాడుతున్నాను కాబట్టి ఆ స్పేస్ ఖాళీగా ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు కొనేటప్పుడు అయితే మాత్రము వాటి బాటమ్ పార్ట్ చాలా థిక్గా ఉండాలి. ఎంత థిక్గా ఉంటే మీకైతే అసలు కింద అతుక్కొనే అతుక్కోదన్నమాట కర్రీస్ చేసేటప్పుడు. కొన్ని చూడడానికి స్టెయిన్లెస్ స్టీలే అంటాడు, కాకపోతే పైనటువంటి లిడ్ చాలా హెవీగా ఉంటుంది. బాటమ్ పార్ట్ అయితే మాత్రము చాలా పల్చగా ఉంటుంది అన్నమాట. అలాంటి వాటిలో అయితే మీరు రైస్ వండుకోవచ్చు, లేదంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవడం కోసం మాత్రమే అయితే వాడుకోగలుగుతారు. ఇంకా సాంబార్ లాంటివి పెట్టుకోవడం కోసము, రసం లాంటివి పెట్టుకోవడం కోసం అయితే మాత్రమే పనికొస్తాయి. ఏదైనా కర్రీస్ లాంటివి చేసుకోవాలంటే అసలు పనికిరావన్నమాట. ఐరన్ ప్యాన్లో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట, అవైతే మాత్రము కింద రస్ట్ లాంటిది కూడా ఏదీ పట్టదు. ఈ ప్యాన్ అయితే నేను వాడి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది, కానీ ఇప్పటికి కొంచెం కూడా చూడండి మీకు రస్ట్ అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇవి అయితే నేను కొన్ని చాలా రోజులే అయిపోయింది, 8-9 ఇయర్స్ చాలా మంచిగా వస్తున్నాయన్నమాట. ఇందాక ఒకటి గ్రిల్ లాగా తీసాను కదా, అది కూడా మంచిగా ఉంది. చికెన్ లాంటిది ఏదన్నా మనం గ్రిల్ చేసుకోవాలి, బటర్ చికెన్ చేయాలన్నప్పుడు అయితే మాత్రం ఆ ప్యాన్ చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని నేను రెగ్యులర్గా వాడుతున్నాను, అందుకని అయితే దాని పైన పెట్టుకున్నాను. దోశ రేకు ఇంకా కింద ఉండేటువంటి బాండలు అయితే వాడడం లేదు ఐరన్వి, అవి రెండింటిని అయితే కింద పెట్టేశాను. ఈ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో కటింగ్ బోర్డు బాగుంది అని చెప్పి అయితే కొనుక్కొని వచ్చాను. అది కట్ చేస్తున్నప్పుడు సెకండ్ డే కల్లా వాటి పైనంతా మరకల్లాగా అయిపోతూ ఉన్నాయన్నమాట, అందుకని వాడకుండా కింద పెట్టేశాను. ఇంకా ఎలాగో ఐరన్ ప్యాన్ పెట్టడానికి పనికొస్తుందిలే అని చెప్పి అయితే ఆడే ఉంచేశాను. ఈ క్లీనింగ్ అంతా చేసుకునే లోపల ఇప్పుడైతే మాత్రం టైము 10:30 దాకా అయిపోయింది. ఇంకైతే నేను వాళ్ళ కోసము బిర్యానీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట, అందుకని క్లీనింగ్ అయితే ఈ రోజుకి ఇంతటితో ఆపేస్తూ ఉన్నాను. వాళ్ళకైతే లంచ్ కోసము బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఒక సైడ్ అయితే వాళ్ళ బిర్యానీ కుక్ అవుతూ ఉంది, నాకు కూడా ఆకలేస్తుంది కాబట్టి నేను కూడా అయితే నా లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. స్టవెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను అన్నమాట. దానిలో అయితే ఆయిల్ లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు. ఫస్ట్ అయితే నేను మ్యాంగో పులిహోర ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసేస్తూ ఉన్నాను. దానిపైన అయితే మాత్రం దొండకాయ రైస్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తాను. అప్పుడైతే రైస్ కూడా కొంచెం స్టీమ్ అయిపోయి మంచిగా వస్తుంది అన్నమాట, అప్పటికప్పుడే చేసుకున్నట్టుగా. నిన్నైతే గుగ్గిలు కూడా చేశానన్నమాట, ఆ గుగ్గిలు సపరేట్గా తినండి అంటే ఎవరు తినరు అని చెప్పేసి దొండకాయ రైస్లో అయితే మిక్స్ చేసి వండేశాను. ఎప్పుడైనా సరే మీరు పులిహోర చేసుకునేటప్పుడు అయితే కొన్ని బాయిల్ చనా కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే మాత్రం చాలా మంచిగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.